అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాళ వీడియోలో నేనైతే ఒక కొత్త రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. మీరు ఒక్కసారి గనుక మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇదే చేయమని అడుగుతారు. మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి తింటూ ఉంటాం కదా పన్నీర్ కోఫ్టా. ఇది బయటకు వెళ్ళి మనం ఎక్కువ మనీ ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ కాస్ట్ కదా, అది ఎక్స్పెన్సివ్ కదా, మనం డబ్బులు వృధా చేయకుండా ఇంట్లోనే చక్కగా మనం పన్నీర్ తెచ్చి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా హైజీన్గా కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాము. బయటికి వెళ్ళి తింటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనే అపోహ ఖచ్చితంగా మనలో ఉంటుంది. కానీ మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ అయ్యి ఫుడ్ తినాలి అని చెప్పి జంక్ ఫుడ్ ఇష్టపడి తింటూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇంట్లో స్వయంగా మీ చేతులతో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా పిల్లలు తింటారన్నమాట. అలాగే మనం ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేయకుండా తక్కువ డబ్బులతో అంటే తక్కువ ఖర్చుతో ఇంట్లో ఇంటిల్లో పాతి తినచ్చు. సో మనం ఆలస్యం చేయకుండా మనము పన్నీర్ కోఫ్టా రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం రండి. 2 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి ఉంచుకోవాలి. 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, 1 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్, 5 టీ స్పూన్స్ మైదా పిండి. మనం ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపని సన్నగా గ్రేట్ చేసి ఉంచుకోవాలి. అలాగే గ్రేటెడ్ పన్నీర్, 1 కప్పు ఆనియన్ స్లైసెస్, 1 బిర్యానీ ఆకు, కాస్త 1 పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే పన్నీర్ కోఫ్టా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇప్పుడైతే మనమైతే ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకుందాము. అలాగే మనం ఇందులోకి 1 పొటాటోని ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. బంగాళదుంపని ముందుగా ఉడికించి పెట్టుకొని దాన్ని మనం గ్రేట్ చేసుకోవాలి. లేదా బాగా ఉడికినట్టయితే మీరు మీ చేతితో స్మాష్ చేసుకోండి. కానీ బంగాళదుంపని అయితే ముందుగానే ఉడికించి ఆ తర్వాత మనం గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పన్నీరు, గ్రేట్ చేసుకున్న పన్నీర్ అన్నమాట. మనము బంగాళదుంప అంటే ఆలుగడ్డ అలాగే పన్నీర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 2 సమపాలంలో తీసుకొని గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. 1 పావు టీ స్పూన్ ధనియా పౌడర్, కాస్త 1 పావు టీ స్పూన్ కంటే తక్కువ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం మన స్పైస్కి సరిపడా అంటే మీరు కొద్దిగా స్పైస్ ఎక్కువ తినాలి అనుకుంటే మీరు పచ్చిమిరపకాయలని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. లేదా 2 లేదా 3 పచ్చిమిరపకాయలని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి సరిపడా ఉప్పు లేదా 1 పావు టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతటా కూడా ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పన్నీరు, పొటాటో ఉడికించుకున్నాం కదా, బంగాళదుంప చక్కగా మెత్తగా అయిపోయింది. అలాగే మనం గ్రేట్ చేసి ఉంచుకున్న ఈ పన్నీర్ని కూడా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 3 టీ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. లేదా 1 పావు కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా పిండి వద్దు అనుకునే వాళ్ళు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పన్నీర్కి అలాగే ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపకి కొద్దిగా వాటర్ మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, చక్కగా బాల్ లాగా అయిపోయింది కదా. ఇలా మనం అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చక్కగా బాల్ లాగా ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చక్కగా బాల్స్ లాగా షేప్ చేసుకుందాం. మనం ఇప్పుడైతే ఓవెల్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మీరు కావాలి అంటే మీకు నచ్చిన షేప్, ఓవెల్ అయినా రౌండ్ అయినా మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోవచ్చు. ఓవెల్ షేప్ అనుకోండి, ఈ రకంగా వచ్చేస్తుంది మనకి. చూడండి, ఈ రకంగా. రౌండ్ అనుకోండి, దీన్ని ఇలా ఈ విధంగా స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఓవెల్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే రౌండ్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పన్నీర్ ఇంకా పొటాటో యాడ్ చేసుకున్నాం కదా, కొద్దిగా మైదా పిండిని కూడా యాడ్ చేసాం కాబట్టి బాల్ చాలా ఈజీగా అంటే షేప్ ఈజీగా ఫామ్ అవుతుంది. అంతే, ఈ విధంగా మనం చక్కగా ఓవెల్ షేప్లో చేసుకోవాలి.
మనమైతే ఇప్పుడు ఈ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు మనమైతే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కనుక మనమైతే ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి. ఎప్పుడైతే ఆయిల్ బాగా వేడవుతుందో అప్పుడు మనం ఈ బాల్స్ని యాడ్ వేస్తాం కదా, చక్కగా ఫ్రై అవుతాయి. ఒకవేళ నూనె వేడి కాకుండా మీరు ఈ బాల్స్ని వేసేస్తే సరిగ్గా వేగవు, ఫస్ట్ ఆయిల్ అంతా పీల్చేస్తాయి, సరిగ్గా వేగవు, తర్వాత తింటున్నప్పుడు కూడా టేస్ట్ అంతా బాగోదు. కనుక మీరు ముందే ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి. ఆయిల్ వేడయ్యే వరకు కూడా మీరు కాసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ని ప్లేస్ చేసి ఆయిల్ని యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ వరకు అయితే మేము వేడి కానిచ్చాము. ఒకసారి ట్రై చేద్దాం వేడైందో లేదో. ఆయిల్ అయితే బాగా వేడైంది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ ఓవెల్ షేప్ బాల్స్ని అయితే యాడ్ చేసుకుందాం. కానీ మనం వీటిని డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లేవర్ని మనం ఈ విధంగా ఒక ప్లేట్లో ప్లేస్ చేసి కాస్త వీటిని రోల్ చేయాలి. కాస్త కార్న్ ఫ్లేవర్లో వీటిని కాస్త ఇలా రోల్ ఆన్ చేసి మనం ఒక ప్లేట్లోకి ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనమైతే కార్న్ ఫ్లవర్లో ఒకసారి అంతా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా కోట్ చేసి ఒక ప్లేట్లోకి ప్లేస్ చేసుకున్నాక ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. మనము లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఈ విధంగా ఈ కోఫ్టా బాల్స్ అనేవి చక్కగా కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మీరు వేయించుకోవద్దు, మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేసి రంగు మారిపోతుంది కదా ఈజీగా త్వరగా వేగిపోతుందని వేయించేస్తారు. కానీ అలా ఎప్పుడు కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కుక్ చేయకూడదు. ఎప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటామో అప్పుడు వాటికి టేస్ట్ బాగుంటుంది, అలాగే చక్కగా వేగుతాయి, మనం తిన్నా కూడా ఈజీగా డైజెస్ట్ చేసుకుంటాము. ఇప్పుడైతే మనమైతే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేద్దాం అన్నమాట. ఒక బౌల్లోకి పెట్టి సైడ్కి పెట్టేద్దాం. సో మనమైతే ఈ పన్నీర్ బాల్స్ని అయితే చక్కగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు వీటిని అయితే పక్కకు పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సాస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, సో దానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. మనమైతే ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ని కాస్త వేడి కానిద్దాం. అలాగే వేడైన ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. మనం ఆనియన్ని చక్కగా వేగనిద్దాం. అలాగే మనం ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేద్దాం. అలాగే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని యాడ్ చేద్దాం. ఇందులోకి మనం క్యాష్యూ లేదా పంప్కిన్ సీడ్స్ లేదా సన్ఫ్లవర్ సీడ్స్ ఏదైనా ఒక నట్ ఐటమ్ అంటే నట్స్ని మనం యాడ్ చేసుకుందాం. మనకి ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి క్యాష్యూ లేదా సన్ఫ్లవర్ సీడ్స్ లేదా మస్క్ మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఏదైనా ఒక రకమైన గింజల్ని మీరు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యాష్యూని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కాస్త సాల్ట్ని యాడ్ చేసి మనమైతే మగ్గనిద్దాం. మనమైతే టమాటాని ఆనియన్ని ఈ విధంగా స్మూత్గా టమాటా స్మూత్ అయ్యే వరకు కూడా మగ్గించుకోవాలి. టమాటా అంతా పచ్చి వాసన పోయే వరకు చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడైతే మనం స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. వీటిని కాస్త చల్లారనివ్వాలి. కాస్త చల్లారాక దీన్ని మనం మిక్సీలో వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనమైతే ముందుగా మగ్గించి ఉంచుకున్న టమాటా ఉల్లిపాయని ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి తిరగమూతలాగా వేసుకుందాం. మనం ప్యాన్ అయితే కాస్త వేడి కానిద్దాం. ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్కని ఆయిల్లో యాడ్ చేసుకుందాం. బిర్యానీ ఆకును కూడా కాస్త ఇలా స్ప్లిట్ చేసి యాడ్ చేద్దాం. ఆయిల్లో దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేయడం వల్ల మంచి మసాలా ఫ్రాగ్రెన్స్ అనేది
వాటిలో అవి వేగి వస్తుందన్నమాట. ఈ ఫ్రాగ్రెన్స్ రావాలి కాబట్టి నేనైతే ఆయిల్లో ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే ఒక 1 టీ స్పూన్ వరకు షాజీరాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి ఉంచుకున్నాం కదా టమాటో ఆనియన్ పేస్ట్ని, ఇది యాడ్ చేద్దాం. ఈ మసాలా పేస్ట్ని, ఈ టమాటో క్యూరీ పేస్ట్ని కాస్త మగ్గనిద్దాం. ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం కాస్త దీన్ని మగ్గించుకోవాలి. మనం ముందుగానే టమాటోస్ని మగ్గించినప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కదా, అది సరిపోతుంది అనిపిస్తే ఇంకా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మీరు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని చెక్ చేసి కాస్త మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇందులోకి కాస్త జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాం, కొద్దిగా ధనియా పౌడర్, మరి కాస్త పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి అంతటా చక్కగా కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా అంతా ఉడికితే, ఉడికాక మనం ఇందులోకి కాస్త ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసుకున్న ఈ బ్లెండ్ పేస్ట్కి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది, అలాగే పన్నీర్ కోఫ్టా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ తేలుతుంది కదా చూడండి, ఆయిల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆయిల్ అనేది చక్కగా బయటకు వస్తుంది. ఇలా ఆయిల్ తేలింది అంటే మనకి పర్ఫెక్ట్గా ఈ పేస్ట్ అనేది ఉడికింది అని అర్థం. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేద్దాం. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మనకి కోఫ్టా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి అరోమాటిక్గా కూడా తిన్నప్పుడు మంచి అరోమా కూడా అనిపిస్తుంది. సో మనమైతే గ్రేవీని రెడీ చేసుకున్నాం కదా, అంతేనండి. ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసి మనం బౌల్స్ని, పన్నీర్ కోఫ్టా బౌల్స్ని అయితే సర్వ్ చేసుకుందాం. చూడండి, మనం ముందుగా ఈ గ్రేవీని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ బౌల్స్ని కూడా యాడ్ చేద్దాం. కాస్త గ్రేవీని మీద నుంచి కూడా యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇవాళ వీడియోలో మనమైతే ఇంట్లో ఈజీగా పన్నీర్ కోఫ్టా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీరు చూసారు. మీరు గనక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి, మీ పిల్లలకైతే సర్వ్ చేసి పెట్టండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని చేయమని అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ రెసిపీ ఏ విధంగా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.